ఎక్కడికి వెళ్ళినా కల్వరి మహోత్సవాల్లో వాక్యానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత. ముందుగా ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. ఒక పాస్టర్ గారు వాక్యాన్ని ప్రారంభిస్తే ఆయన ఎందుకో ముగించడం కొంచెం ఇబ్బంది పడతారు. అరగంట సేపు, గంట సేపు, గంటన్నర, 2 గంటలు కూడా వాక్యం చెప్పేస్తారు. వాక్యం బాగుంటుంది కానీ మరీ గంటన్నర 2 గంటల సేపు చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఆ సంఘంలో సంఘ పెద్దలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు, సంఘస్థులు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. పాస్టర్ గారికి ఏం చెప్తాము ఎలా చెప్తామని ఆలోచిస్తూ ఉండ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. మన పాస్టర్ గారు ఎవరి మాట విన్నా వినకపోయినా వారి భార్య మాట వింటాడట. కొంతమంది చెప్తారు వాస్తవమే కదా, రైట్. ఆ విషయం తెలుసుకున్న ఆ సంఘ పెద్దలు వెళ్ళి పాస్టర్ అమ్మ గారికి చెప్పారట, అమ్మ మీరు చెప్తే ఆయన ఖచ్చితంగా వింటారు, మేము చెప్పినా వినకపోవచ్చేమో కానీ ఏదో ఒకటి చేసి ఒక గంట సేపట్లో వాక్యాన్ని ముగించే విధంగా చేయండి అమ్మా అంటే, సరే నేను చూసుకుంటాలేండి అని చెప్పింది. పాస్టర్ గారు వస్తే, అయ్యా మీరు చక్కగా వాక్యం చెప్తారు కానీ కొన్నిసార్లు గంట, గంటన్నర, 2 గంటలు అయిపోతుంది కదా, మీరేమనుకోకపోతే కొంచెం వాక్యాన్ని కుదిస్తే బాగుంటుందేమో, మీ ఆరోగ్యానికి మంచిది, మన సంఘానికి క్షేమం అని అంటే పాస్టర్ గారు చెప్పారు, నన్నేం చేయమంటావు, నాకు కూడా గంట సేపట్లో ముగించాలని ఉంది కానీ అదేమిటో, ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత గంట సేపు, గంటన్నర సేపు, 2 గంటల సేపు కూడా వాక్యం చెప్పేస్తున్నాను, నువ్వే ఒక సలహా ఇవ్వు అంటే, అప్పుడు పాస్టర్ అమ్మగారు చెప్పారట, ఓ పని చేయండి, వాక్యాన్ని బోధించే ముందు మీరు ప్రార్థన చేద్దామంటారుగా, అందరూ కళ్ళు మూసుకుంటారుగా. అలా అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ఒక పిప్పర్మెంటు నోట్లో వేసుకోండి. ఏం వేసుకోండి నోట్లో? ఒక పిప్పర్మెంట్ నోట్లో వేసుకోండి. అది కరిగేంత వరకు వాక్యం చెప్పండి. కరిగిపోయిన వెంటనే మీకు గుర్తు ఏమిటంటే, ఇంక నేను వాక్యాన్ని ఆపేసేయాలి. ఇదేదో బాగుంది ఈ వంక, కనీసం పిప్పర్మెంట్ కూడా తినొచ్చు మనం అని చెప్పి సరే నెక్స్ట్ ఆదివారం రానే వచ్చింది. ఆదివారం పాపం పాస్టర్ గారు ప్రసంగం చేయబోయే ముందు పాస్టర్ గారు చూస్తూ ఉన్నారు, ఆయన ఏం పర్వాలా అన్నట్టుగా పాపం ప్రార్థన చేద్దాం అని అనేసరికి అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే నోట్లో పిప్పర్మెంట్ వేసేసుకున్నాడు. పిప్పర్మెంట్ వేసేసుకున్న తర్వాత 45 నిమిషాలు అవుతుంది, వాక్యం చాలా జోరుగా సాగుతుంది, గంట అయింది జోరుగా సాగుతుంది, గంటన్నర అయింది జోరు తగ్గల, 2 గంటలైంది ఇంక అలసిపోయి ఆమెన్ అన్నాడు. సంఘ పెద్దలకి అర్థం కాల, పాస్టర్కి అర్థం కాల, ఏమిటి ఈరోజు ఏకంగా 2 గంటలు చెప్పారు, ఏమిటి పిప్పర్మెంట్ నోట్లో పెట్టుకుని, ఏమో అర్థం కాల. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు గబగబా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమిటండి మీరు చేసింది, నేను చెప్పినట్టుగా మీరు పిప్పర్మెంట్ వేసుకున్నారు నోట్లో? వేసుకున్నాను, మరి కరిగిపోయినప్పుడు మీరు వాక్యం ఆపేసేయాలి కదా, నువ్వు చెప్పిందే చేస్తున్నా, మరి చేస్తే మరి కరిగిపోయినప్పుడు ఆపాలిగా, ఏమిటో ఎంత చప్పరించినా ఇది కరగనే కరగటల్లా అని నోట్లో నుంచి ఆ పిప్పర్మెంట్ బయట తీశాడు. 2 గంటలైనా కరగలేదట, నోట్లోంచి బయటికి పిప్పర్మెంట్ తీస్తే అది పిప్పర్మెంట్ కాదు, అది సూటు బటను. ఎప్పుడో పాపం సూట్ బటన్ తెగిపోతే ఆయన పాకెట్లో పెట్టేసుకున్నాడు దాన్ని. సో ఎడం పక్కన పెట్టుకున్న పిప్పర్మెంట్ నోట్లో పెట్టుకుపోయి సూటు బటన్ కాస్త నోట్లో పెట్టేసుకున్నాడు. ఏమండి సూటు బటన్ ఎంతసేపు చప్పరిస్తే మాత్రం అది కరుగుతుంది చెప్పండి. మీరందరూ ఈరోజు అదృష్టవంతులు, ఎందుకంటే నా పాకెట్లో బటను లేదు, నా నోట్లో పిప్పర్మెంటు లేదు. కాబట్టి ఖచ్చితంగా 60 నిమిషాల్లో ఆ పన్నాగాలను పటాపంచలు చేసి క్రీస్తు ఆశించినట్టుగా జీవించటానికి ఈ రాత్రి మనల్ని మనం అప్పగించుకుందాం. ఏమిటి ఆ పన్నాగాలు? మీ బైబిల్ను తెరవండి, నిర్గమాకాండము 5వ అధ్యాయము 1వ పన్నాగము 5వ అధ్యాయము 1-3 వచనాలు 2 వచనాలు. తరువాత మోషే అహరోనును వచ్చి ఫరోను చూచి
ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. ఫరో అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనివ్వను. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ప్రజలు. వారు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు దేశములో ఉన్నారు. ఐగుప్తు దేనికి సాదృశ్యము? లోకానికి సాదృశ్యము. ఫరో ఎవరికి సాదృశ్యము? సాతానుకు సాదృశ్యము. ఇప్పుడు లోకములో ఎవరున్నారు? దేవుణ్ణి ఆరాధించేటటువంటి, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించేటటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు లోకంలో ఉన్నారు. నువ్వు నేను ఎక్కడున్నావు? లోకంలో ఉన్నావు. ఈ లోకానికి అధికారి ఎవరు చెప్పండి? ఎవరు? ఎవరు? సాతాను. లోకము, లోకములో ఉన్నదంతయు కూడా పాపమే. ఈ పాపిష్టి లోకమునకు అధికారి ఎవరు? సైతాను. ఈ పాపిష్టి లోకానికి అధికారైన సైతాను. ఈ లోకములో జీవిస్తున్న దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి ఆరాధించటానికి వాడు ఏమాత్రము ఇష్టపడటం లేదు. ఆనాడు దేవుడు మోషేను అహరోనును పంపించి ఐగుప్తులు, ఐగుప్తు రాజ్యానికి అధిపతి అయిన ఫరోకు చెప్పో, నా ప్రజలు నన్ను ఆరాధించటానికి వెళ్ళనివ్వమని చెప్పో. మోషే అహరోను వచ్చి దేవుణ్ణి ఆరాధించుటకు తన ప్రజలను పోనివ్వో. ఫరో అంటాడు, నేను యెహోవాను ఆరాధించుటకు తన ప్రజలను పోనివ్వడానికి అసలు యెహోవా ఎవడో? నేను పోనివ్వను. సో మొట్టమొదటిగా నువ్వు నేను తెలుసుకోవాల్సిన ఓ సత్యం ఏమిటంటే, నువ్వు దేవుణ్ణి ఆరాధించటము సైతానుకు ఇష్టం లేదు. నువ్వు దేవుని చెంతకు వెళ్ళడము, దేవుని బిడ్డగా జీవించటము, నీ జీవితాన్ని దిద్దుకోవటము, వాక్యానుసారంగా జీవించటము, పరిశుద్ధునిగా బ్రతకటము, ఇవి ఏదీ కూడా సైతానుకి ఇష్టము లేనే ఇష్టం లేదు. కాబట్టి వాడు నువ్వు దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి, వాక్యాన్ని ధ్యానించటానికి, వాక్యాన్ని వినడానికి వాడు ఏమాత్రము ఇష్టపడడు. అంతేకాకుండా నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళకుండా ఎన్ని ఆటంకాలు కల్పించగలడో అన్ని ఆటంకాలు కల్పిస్తాడు. ఈ సత్యాన్ని మర్చిపోకండి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. దేవుని మహాకృపను బట్టి ఈ అద్భుతమైన సంవత్సరము మనకు దయాకీర్తము ఇవ్వబడింది. ఈ నూతన సంవత్సరంలో సైతాను పన్నాగములను మనం పసిగట్టి ఆ సైతాను పన్నాగములు మన జీవితంలో నెరవేరకుండా బహు జాగ్రత్త తీసుకోవడానికే ఈ విషయాలు దేవుడు మనతో పంచుకుంటున్నాడు. మొదటిగా అర్థం చేసుకోండి, మనము దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలమైన మనము జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు కోరుతున్నాడు. కానీ సైతాను ఒప్పుకోనే ఒప్పుకోడు. అలా ఒప్పుకోని సైతాను నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించకుండా ఆటంకపరచటానికి ఎన్ని విధాలుగా ఆటంకాలు కల్పిస్తాడో ఈరోజు మీతో పంచుకుంటాను. మొదటిగా వాడు నిన్ను దేవుణ్ణి ఆరాధించటానికి ఒప్పుకోడు. నువ్వు దేవుణ్ణి సన్నిధికొచ్చి ఆయనను సేవించటానికి ఒప్పుకోడు. అది వాని యొక్క నైజం. అలా దేవుని సన్నిధికొచ్చి నిన్ను ఆరాధింపకుండా చేయటానికి వాడు వేసే మొట్టమొదటి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించటానికి వీలు లేకుండా ఎక్కువ వర్క్ ఇవ్వండి, ఎక్కువ పనివ్వండి. ఆ ఎక్కువ పని చేసే ప్రక్రియలో దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించకుండా వారిని చేయండి. ఇది వాడి మొట్టమొదటి పన్నాగం. ఆదివారము పునరుద్ధాన దినము, అది
వారంలో కనీసం ఒక్కసారైనా ప్రభువు సన్నిధికి వచ్చి ప్రభువు సన్నిధిలో మనము కూడుకొని సహవాసము కలిగి దేవుణ్ణి ఆరాధించటము ఆరోగ్యకరము. కల్వరి టెంపుల్లో అయితే వారానికి ఒకసారే కాదు, మన కల్వరి టెంపుల్లో ప్రతి దినము ఉదయం 5 గంటలకు ఆరాధన జరుగుతుంది, ప్రతి దినము సాయంత్రం 6 గంటలకు ఆరాధన జరుగుతుంది. కల్వరి టెంపుల్లో 365 ఉదయాలు 365 సాయంత్రాలు మందిరంలో ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఆది సంఘము ప్రతి దినము వారు దేవుని సన్నిధిలో కూడుకునేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు, సహవాసము కలిగి ఉండేవారు, ప్రార్థన చేసేవారు. అదే రీతిగా ఈరోజు మన కల్వరి టెంపుల్ ప్రతి దినము తెరవబడే ఉంటుంది. ఉదయము 5 గంటలకు ఆరాధన, సాయంత్రం 6 గంటలకు ఆరాధన, రెండు పూటల దేవుని సన్నిధిలో మందిరంలో అనేక మంది వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ఒకవేళ ఉదయము సాయంత్రము ప్రతి దినము దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన నీకు లేకపోవచ్చు, కనీసము వారంలో ఒక్కరోజైనా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా? ప్రభు దినము నాడైనా దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను నువ్వు ఆరాధించగలుగుతున్నావా? పాస్టర్ గారు ఎవరైనా కలిసి, ఏయా ఈ మధ్య మందిరానికి రావటం లేదే, ఏమ్మా మందిరానికి రావటం లేదే, ఎక్కడండి తీరిక ఉంటే కదా, ఎక్కడండి ఖాళీ ఉంటే కదా, మీకు తెలుసు కదా అంతకుముందు ఉద్యోగం లేదు కాబట్టి పొద్దస్తమాను మందిరంలో పడేడ్చేదాన్ని, ఉద్యోగం లేదు కాబట్టి ఏం చేసేదానివి, పొద్దస్తమాను మందిరానికి వచ్చి ప్రార్థన చేసేదాన్ని, ఉద్యోగం లేదు కాబట్టి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీతో పాటు సేవలో పాలు పంచుకునేవాడిని. ప్రభు నాకు ఉద్యోగం దయచేయను, ఆయన ఉద్యోగం దయచే ప్రభు అంటే ఆయన కనికరించేదో ఉద్యోగం ఇచ్చాడు. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చింది దేవుణ్ణి మర్చిపోవడానిక, దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కన్నీరు తుడిచి పూట గడవక ఆకలింది దేవుని సన్నిధికి రావడానికి బదులుగా ఎంతసేపు టీవీ ముందు కూర్చొని టిక్కు టిక్కు చూసుకుంటా ఉంటారు. దేవుని సన్నిధికి రావడానికి బదులుగా, దేవుని మందిరానికి రావడానికి బదులుగా, దేవుని సన్నిధికి వచ్చి సహవాసముగా కూడుకొని మందిరంలో ఆరాధన చేయడానికి బదులుగా ఆదివారం కూడా ప్రభు దినము నాడు కూడా దేవుని సన్నిధికి రాకుండా లోకవార్తలు చెప్పుకుంటూ లోకానుసారంగా జీవిస్తూ ఇళ్లలో చక్కగా వండుకుంటూ బాగా తింటూ ఆ రోజంతా సంతోషంగా అంటే ఈ లోకానుసారమైన సరదాతో జీవించాలి అని ఆశించేవాళ్ళు లేరంటారా? బైబిల్లో మానొచ్చని ఉందా, మానకూడదు ఉందా? ఒకసారి మీరే చూడండి బైబిల్ ఏముందో. హెబ్రిలకు రాసిన పత్రిక, హెబ్రిలకు రాసిన పత్రికలో ఏముందో చూద్దాం రండి. 10వ అధ్యాయము 22వ వచనము లేదా 24వ వచనము. హెబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము, పేజీ నంబర్ 206వ పేజీ నంబర్, న్యూ టెస్టమెంట్ రైట్. కొందరు మానుకొనుచున్నట్టుగా, ఏముంది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. మానమని ఉందా, మానద్దనుందా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమాజముగా కూడుకోవడం, సంఘముగా కూడుకోవడం, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించటానికి కూడుకోవడం, కూడుకోవడం దేవుని చిత్తమా, పోవడం దేవుని చిత్తం? ఏం పాస్టర్ గారు, మందిరానికి వస్తేనే ఆత్మీయులమా, ఏ మందిరానికి రాకపోతే మేము ఆత్మీయులం కాదా? మందిరానికి రాకుండా కూడా నలుగురితో కలిసి ఆరాధనలో పాలు పంచుకోకుండా కూడా నేను ఆత్మీయంగా ఉండగలను ఏమనుకుంటున్నారో అన్నాడు. ఆ కుర్రవాడిని చూసి ఆ పాస్టర్ గారు అన్నారు, మంచిది బాబు, నువ్వు మందిరానికి వస్తే మంచిది, రాకపోతే మరి నీ ఇష్టం, సరే సాయంత్రం మా ఇంటికి రా, కలిసి టీ తాగుదాం, స్నాక్స్ తీసుకుందాం. అంటే వస్తాను పాస్టర్ గారు, మందిరానికి రాకపోతే తినడానికి అయితే వస్తా. సరే సాయంత్రం అయ్యేసరికి పాస్టర్ గారి ఇంటికి ఈ కుర్రోడు వెళ్ళాడు. బాగా చలిగా ఉంది, చక్కగా రెండు చైర్లు వేసుకుని బయట చలిలో ఒక 4-5 కట్లు అక్కడ ముట్టించి ఆ కట్టెలు కాగుతూ ఉంటే, కట్టెలు కాలుతూ ఉంటే పాస్టర్ గారు ఈ కుర్రవాడు చక్కగా టీ తాగుతున్నారు. ఈ లోపల ఏమనిపించిందో ఏమో, పాస్టర్ గారు కాలుతూ ఉన్న ఆ అనేక కట్టెల్లో నుంచి ఒక కట్టెను తీసి నెమ్మదిగా పక్కన పడేశాడు. ఈ కుర్రవాడు చూస్తూ ఉన్నాడు.
కాలుతో ఉన్న కట్టెలను తీసి పక్కనెందుకు వేసినట్టబ్బా చూస్తా ఉన్నాడు. ఈ లోపల అన్ని కట్టెలతో చక్కగా కాలుతున్న ఈ కట్టె ఎప్పుడైతే అన్నిటిలో నుంచి తీసేసి పక్కన పడవేయబడిందో, కాసేపు అయ్యేసరికి మండుతూలో ఓ తీర్మానం తీసుకుందామా. ఏమిటా తీర్మానం? ఇక్కడ నుంచి నేను మందిరానికి వెళ్తాను. స్థానికంగా నీకు దగ్గరలో లేదా ఒక మంచి మందిరము, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే మందిరానికి ఈ సంవత్సరం ప్రతి ఆదివారము నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. నేను కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఇంచుమించు 25 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాల్లో ఇంకా తప్పని పరిస్థితుల్లోనో లేకపోతే ప్రయాణాల్లో ఇరుక్కుపోయో 1-2 సండేలు దేవుని మందిరానికి వెళ్ళుండకపోవచ్చు, కానీ మిగిలిన ఏ సండే కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఏనాడు నేను నిర్లక్ష్యము జీవించలా. ఎన్ని సంవత్సరాల్లో? 25 సంవత్సరాల్లో. అమెరికా దేశంలో ఒక ఆంటీ ఉంది, ఆమె పేరు ఎఫి. ఆమె వయసు 80 సంవత్సరాలు ఒక్క సండే కూడా మిస్ కాకుండా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించింది. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. పోనిచ్చదును కానీ దూరంగా వెళ్ళకండి. ఏమిటి? ఆఖరికి ఒక మెట్టు దిగొచ్చాడు. ఎవరు? ఫరో. ఏమిటి, మీరు దేవుణ్ణి ఆరాధిస్తారా? ఎస్. అయితే ఆరాధించండి. మోషే అంటున్నాడు ఎక్కడ? ఇక్కడ కాదు. ఫరో ఏమంటాడు? మీరు ఐగుప్తులోనే ఉండండి, వేరు కాకండి. ఈ ఐగుప్తులోనే ఉండి ఇక్కడే ఉంటూ దేవుణ్ణి ఆరాధించండి. మోషే అంటాడు లేదు లేదు, మేము ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడు, మేము ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడు కాబట్టి ఈ ఐగుప్తులో ఉండి మేము దేవుణ్ణి ఆరాధించము. 3 దినముల ప్రయాణము చేసి, అనగా సుమారు 60 కిలోమీటర్ల దూరము వెళ్ళి ఉన్న ఈ ప్రదేశము నుండి దూరముగా ప్రత్యేకముగా వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని బిడ్డలమైన మనల్ని, మన దగ్గర నుంచి, నా పాపము నుండి, పాపిష్టి లోకము నుండి, పాపిష్టి చేష్టల నుండి వేరై నన్ను ఆరాధించాలి. పాపములో ఉంటూ లోకానుసారముగా ఉంటూ నన్ను ఆరాధించడానికి వీల్లేదు. అర్థమైంది మీకేమైనా? నువ్వు పాపములో ఉంటూ లోకానుసారంగా ఉంటూ పాపిష్టి పనులు చేస్తూ దేవుని సమూహము, పాపము నుండి వేరు చేయబడిన సంఘము. సంఘము అనగా చర్చ్ అనగా అర్థం తెలుసా మీకు? పాపిష్టి లోకము నుండి, పాపిష్టి కార్యముల నుండి, పాపిష్టి పనుల నుండి వేరుపరచబడినటువంటి, ప్రత్యేకముగా జీవించటానికి పిలవబడిన సమూహమే దేవుని సంఘం. నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలి? మనం ప్రత్యేకించబడాలి, పాపము నుంచి వేరు చేయబడాలి. కానీ దురదృష్టం ఏమిటి? ఈరోజు పాపములో జీవించేవాళ్ళు, నీచమైన కార్యాలు చేసేవాళ్ళు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, దొంగలు దేవుని సన్నిధిలో దొరలుగా తిరుగుతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు నీచమైన కార్యాలు చేస్తూ కూడా ఆదివారం అయ్యేసరికి దేవుని సన్నిధికి దర్జాగా, అబ్బో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, చక్కని బట్టలు వేసుకొని పవిత్రమైన దేవుని మందిరానికి వేషధారణ కలిగి వచ్చి కూర్చుంటున్నారు. లేరా, ఈరోజు వాక్యం వినేవారిలో అటువంటి వారు ఎవరు? నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు పందిలాంటివి, నువ్వు చేసేవన్నీ పాపిష్టి పనులు, జీవితం అంతా మురికి జీవితం. పంది ఎక్కడో చెప్పండి, మురికిలో ఉంటుంది, మురికిని జుర్రుకుంటూ ఉంటుంది, మురికిని ప్రేమిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు నేలబారు జీవితం, ఎప్పుడు ఇలాగే చూసుకుంటా ఉంటుంది, ఎప్పుడు పైకి చూడదు తెలుసా మీకు? పంది ఎప్పుడు
కిందే ఎప్పుడు నిలబడు జీవితమే. కానీ ఆదివారం అయ్యేసరికి అబ్బో మనం ఎంత పరిశుద్ధం అయిపోతామో. ఒకసారట ఒక తండ్రికి ఆరోగ్యం బాగోపోతే వాళ్ళ అబ్బాయిని పిలిచి, ఒరే నాకు ఆరోగ్యం బాగలేదురా, నా ఆరోగ్యం బాగుండాలంటే ఎవరో చెప్పారు కుందేలు మాంసం నేను తింటే ఆరోగ్యం బాగుపడుతుందట, పక్కూర్లో మార్కెట్ ఉంది నువ్వు వెళ్ళి కుందేలు పట్టురా అని చెప్పి ఒక సంచి ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించాడు. వీడు చక్కగా వెళ్తూ వెళ్తూ ఆ దారి మధ్యలో కొంతమంది ఆడుకునే వాళ్ళు ఆడుకుంటా ఉంటే అక్కడ ఒక సత్రం ఉంటే ఆ సత్రం ఒక సంచి పెట్టి వాళ్ళతో కాసేపు ఆడుకొని పక్కూరు వెళ్ళి అక్కడ కుందేలు అమ్మేవాడిని చూసి, ఏమయ్యా ఒక మంచి లేత కుందేలు ఇవ్వు. కుందేలు బయటకు వచ్చేసరికి ఆ మార్కెట్లో ఆ కుందేలు అమ్మేవాడు చంప మీద కొట్టాడు. పనికి మాలోడా పెద్ద చిన్న లేకుండా ఇష్టం మాట్లాడేశావు, కుందేలు తెచ్చి పందని చెప్పంటావు, బుద్ధులే నీకు. వాడికి ఏమర్థం కాల, ఇదేమిటిది మళ్ళీ దాంట్లో కుందేలు పెట్టి వీడు కొట్టిన దెబ్బ మర్చిపోవడానికి, మరలా వస్తా వస్తా మధ్యలో వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళతో కాసేపు ఆడి ఆ సంచిని పట్టుకొని ఇంటికి వచ్చాడు. నాన్న ఏరా కుందేలు తెచ్చావా, ఉడా కుందేలు తెచ్చావా అంట. ఇందాక తెచ్చిందే కుందేలు, నీకు రోగం బాగా పెరిగిపోయి సరిగ్గా కళ్ళు కనిపించక కుందేలను పట్టుకుని పందేన్నావు చూడు కావాలంటే అని సంచిలో చేపెట్టి ఆ కుందేలను బయట తీశాడు. ఎప్పుడైతే పంది బయటకు వచ్చిందో వాళ్ళ నాన్న ఈ చెంప ఆ చెంప రెండు చెంపలు వాయించాడు. వీడికి ఏమీ అర్థం కాక ఆ పందిని పట్టుకుని, ఏమై పంది పంది ఉంటే నువ్వు పందిలా ఉండు లేదా కుందేలాగా ఉండు, పనికి మళ్ళిందానా, ఇక్కడేమో పంది అయిపోతున్నావు అక్కడేమో కుందేలు అయిపోతున్నావు, ఎందుకైనా జీవితం ఇలా ఆటలాడుతున్నావు. వచ్చిన తర్వాత వచ్చేసావుగా బయట దానాయన పందిలాగా జీవిద్ది కానీ అని చెప్పి పందిగా మార్చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరా, ఇలా ఎంతకాలం దేవుణ్ణి బాధ పెడతాం మనం, ఇలా ఎంతకాలం వేషధారణ కలిగి నటనా జీవితాన్ని కలిగి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం మనం. ఆ రోజు ఫరో ఏమంటున్నాడు తెలుసా, మీరు దేవుణ్ణి ఆరాధించుకోండి, ఇక్కడే ఉండి నా రాజ్యంలోనే ఉండి నా వాళ్ళగానే ఉండి ఆరాధించండి. సైతాను అదే అంటున్నాడు, మీరు నా పిల్లలుగానే ఉండండి, నేను చెప్పినట్టుగానే చెయ్యండి, నా మాటే వినండి, దేవుణ్ణి ఆరాధిస్తే ఆరాధించుకోండి, తప్పేం కాదు, కానీ నాకు మాత్రం దూరం కామాకండి, నాకు మాత్రం వేరు కామాకండి. మోషే ఖచ్చితంగా చెప్పేశాడు, నో, మేము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు ప్రత్యేకమైన వాడు, కాబట్టి మేము నీతో ఉండి నీ దగ్గర ఉండి మేము దేవుణ్ణి ఆరాధించాం, మేము ఇదిగో ఈ దేశాన్ని విడిచిపెట్టి అరణ్యములోనికి వెళ్ళి దూరముగా వెళ్ళి నీ పాపిష్టి ప్రభుత్వానికి నీ పాపిష్టి ఆజ్ఞలకు దూరముగా వెళ్ళి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాం. అది ఆ రోజు మోషే చెప్పింది. ఈరోజు నువ్వు నేను చెప్పాల్సింది కూడా అదే. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు జ్ఞాపకం ఉందా, నీ దేశమును నీ ఇంటి వారిని నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను వాగ్దానము చేసిన భూమికి బయలుదేరు. ఏమడిగాడు, సెపరేషన్, నువ్వు వేరు కావాల్సిందే. దేవుడి ప్రపంచం మొత్తాన్ని సృష్టించినప్పుడు మీకు జ్ఞాపకం ఉందా, ఆది అందు దేవుడు ఉండెను, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సరే ఏముంది ఈ భూమి, ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను, దేవుడు అనంత జ్ఞానము కలిగి అద్భుతమైన సృష్టిని సృష్టించాలి అని అనుకున్నప్పుడు జరిగిందేమిటి, అంతా చీకటిగాను శూన్యముగాను ఉండెను. అప్పుడు దేవుడు మొట్టమొదటిగా చేసిందేమిటి, వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగాయను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, వెలుగును చీకటిని ఏం చేశాడు, వేరుపరిచెను. చేయాల్సింది నీలో ఉన్న చీకటిని వేరు చేయాలి. అబ్రహాములో దేవుడు తన చిత్తమును నెరవేర్చడానికి మొట్టమొదటిగా కోరిందేమిటి, అబ్రహామా నువ్వు వేరు కావాలి,
Separate from people. Separate from places. Separate from practices. నీ వా నీ ఇంటి వారి దగ్గర నుంచి, నీ దేశము నుండి, నీ గతములో కలిగి ఉన్న నమ్మకముల నుండి నువ్వేరు కావాలి. నేను చూపించే దేశములో అడుగుపెట్టి నా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మూడు విషయాలు: సపరేట్ ఫ్రమ్ పీపుల్, సపరేట్ ఫ్రమ్ ప్లేసెస్, సపరేట్ ఫ్రమ్ ప్రాక్టీసెస్. నిన్ను పాపములోనికి ఈడ్చే, పాపిష్టి పనులు చేసే, చేయించే చెడు చెడు మనుషుల నుండి, చెడు స్నేహాల నుండి, చెడు తనము నుండి నువ్వేరు కావాలి. చెడిపోయే నిన్ను చెరిపేసే స్థలాల నుండి, ప్రదేశాల నుండి, పరిస్థితుల నుండి నువ్వేరు కావాలి. నిన్ను పాడు చేసే ప్రాక్టీసెస్, నీ శరీరంలో ఇప్పటి వరకు ఏం చేస్తున్నా, అలవాటుల నుండి, నీ పాపిష్టి చేష్టల నుండి, అప్పుడే దేవుడు నీ జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఆనాడు మోషే వచ్చి అంటున్నాడు, ఫరో దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లాల్సిందే, ఎందుకు దూరం వెళ్ళడం, ఇక్కడే ఉండి ఆరాధించుకోండి. నో, మేము ప్రత్యేకించబడిన వారము, మా దేవుణ్ణి ఆరాధించాలంటే ఇదిగో నీ రాజ్యములో ఉండి మేము ఆరాధించలేము, నీకు వేరైతేనే మా దేవుణ్ణి ఆరాధించగలము. పాపము నుండి, సైతాను క్రియల నుండి, సైతాను చేష్టల నుండి, సైతాను ప్రభావము నుండి, సైతాను లోకము నుండి, అనగా లోకములో ఉన్నది, లోకములో ఉన్నవి స్పష్టమైనవి, నేత్రాశ, శరీరాశ, జీవపుటంబము, ఈ పాపిష్టి జీవితము నుండి నువ్వు వేరు కాకుండా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటము సాధ్యము కాదు. ఈరోజు తీర్మానం తీసుకుంటావా, నేను జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతున్నాను, అయితే పాపము నుండి, చీకటి నుండి, పాపిష్టి అలవాటుల నుండి నువ్వు వేరు కావాలి. ఆనాడు రెండవ పన్నాగము సైతానుది ఏమిటి, మీరు ఆరాధించండి, మీ దేవుణ్ణి సేవించండి, కానీ ఇక్కడే ఉండండి, నాతోనే ఉండండి. ఈరోజు ఎంతమంది సైతాను యొక్క ప్రలోభకు లోబడిపోయి సైతాను పనులు చేస్తూ, సైతానుకి ఇష్టులుగా జీవిస్తూ, నీచమైన కార్యాలు చేస్తూ, లోకానుసారంగా బ్రతుకుతూ, కామముతో కూడిన కళ్ళు కలిగి ఉండి, కామముతో కూడిన శరీరము కలిగి ఉండి, పాపిష్టి బుద్ధులు కలిగి ఉండి, ఆదివారం వచ్చేసరికి దేవుని సన్నిధికి వచ్చి నీతిగా పరిశుద్ధంగా కనిపించే నటనాకోరులు, సైతానుకు లోబడిపోయిన వాళ్ళు, లొంగిపోయిన వాళ్ళు, ఇది వాడి పన్నాగము. మీరు నాతోనే ఉండండి, నా దగ్గరే ఉండండి, మీ దేవుని ఆరాధించుకోండి. ఈ పన్నాగములో ఉన్నావా, అయితే ఈరోజు ఈ నూతన సంవత్సరములో సైతాను పన్నాగములో నుంచి బయటకు రావాలి. మరి మూడవ పన్నాగం ఏంటో చూద్దామండి, త్వరగా రండి. మూడవ పన్నాగము 10వ అధ్యాయము 10వ అధ్యాయం. ఎందుకు ఇంటికి ఒకళ్ళు వెళ్తే సరిపోద్దిగా, ఏమంటున్నాడు, ఇంటికి ఒకళ్ళు వెళ్తే సరిపోద్దిగా, మీ ఇళ్లలో పురుషుడు వెళ్తే సరిపోద్దిగా, అందరూ ఎందుకు వెళ్ళాలి. సైతాను యొక్క మూడవ పన్నాగము ఏమిటి, దేవుణ్ణి ఆరాధించే దేవుని బిడ్డలు కుటుంబముగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి వాడికి ఇష్టం లేదు. కాబట్టి మూడవ పన్నాగాన్ని క్రైస్తవ కుటుంబాల మీద రుద్దుతున్నాడు. మోషే అహరోను ఏమంటున్నారు, కుటుంబ సమేతముగా మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, ఇది దేవుని చిత్తము. సహోదరులు, సహోదరులు, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి, ఇది దేవుని చిత్తము. ఏది దేవుని చిత్తము, నువ్వు నీ ఇంటి వారు దేవుణ్ణి సేవించటము. యెహోషువ అదే అన్నాడు, నా మట్టుకైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. నెంబర్ టూ, జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు, జక్కయ్య తన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు యేసు ఏమన్నాడో చెప్పగలరా, జక్కయ్య నీకు రక్షణ వచ్చింది అన్నాడా, మరి ఏమన్నాడు చెప్పాలి మీరు, వెనుకనో చెప్పండి, గడ్డి చెప్పండి, వెనక ఉన్నవారు చెప్పండి, జకయా నీ ఇంటికి రక్షణ వచ్చింది. యేసయ్య కోరికేంటో తెలుసా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఇంటికి రక్షణ రావాలి, ఇది దేవుని కోరిక. నీ ఇల్లు రక్షించబడాలి, ఇంటిల్లో పాది
ప్రభు సన్నిధికి రావాలి. ఇది దేవుని కోరిక. మరి సైతాను కోరిక, ఫరో కోరిక, మీరందరూ కలిసి అలమాకండి. పురుషుడు ఒక్కడు వెళ్తే సరిపోతుంది, భార్య ఎందుకు చెప్పండి, పిల్లలు ఎందుకు చెప్పండి. ఎన్నిసార్లు సహోదరుడా సహోదరి పాస్టర్ గారు వచ్చి, బ్రదర్ పోయిన సండే మీరు రాలేదేమిటి, ఈ మధ్య మందిరానికి రావటం లేదేమిటి, మా ఆవిడ వస్తుందిగా అనలేదా, ఏమండి మీరు మందిరానికి రావటం లేదేమిటి, మా పిల్లలు వస్తున్నారు కదండి, ఏమండి భోంచేశారా, మా పిల్లలు భోంచేశారుగా అన్నమే. మరి భోజనం విషయం వస్తే ఇంకా చేయలేదండి, చేస్తాను భోజనం మాత్రం ఇండివిజువల్గా చేస్తావా, భోజనం మాత్రం నీ అంతటి నువ్వే చేస్తావా, మందిరానికి మాత్రం భార్యను పంపిస్తావా, మందిరానికి మాత్రం భర్తను మీరు వెళ్ళరండి, ఇంట్లో చాలా పని ఉంది, మీరు వెళ్ళరండి. ఇది సైతాను పన్నాగము. ఈరోజు మీరు ఎంతమంది నాకు మాట ఇస్తారు, ఇక నుంచి మేము కుటుంబముగా జీవము కలిగిన దేవుని సన్నిధికి, నేను నా భర్త నా పిల్లలు, నేను నా భార్య నా పిల్లలు కుటుంబముగా ఈ సంవత్సరము దేవుని సన్నిధికి, మేము వెళ్తున్న మందిరానికి కుటుంబముగా వెళ్తాము అన్నవారు చే చూపించండి, కుటుంబం అన్నవారు చే చూపించండి, చే చూపించండి, చే చూపించండి. ఇంకా దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చేస్తుంది ఏమిటి, సైతాను యొక్క పన్నాగములను పటాపంచలు చేస్తున్నారు. వాడు మూడవ పన్నాగం ఏమిటి, మీరు అందరూ ఎందుకు వెళ్తారు, ఇంటికి ఒకళ్ళు వెళ్ళండి, ఇది సైతాను పన్నాగం, జయిద్దాం. నాలుగవదిగా చెప్పి నేను ముగించేస్తాను. నాలుగవదిగా 10వ అధ్యాయము 24వ వచనము, ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించండి. ఇంకా చచ్చినట్టుగా ఒప్పుకున్నాడు, చచ్చినట్టుగా ఒప్పుకున్నాడు. ఏమంటున్నాడు ఫరో, సరే ఇంకెళ్ళండి వెళ్ళండి. ఫరో అంటున్నాడు మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను. మరొక పన్నాగం ఏమిటి, మీరు మొత్తం కుటుంబం అంతా వెళ్తారా, కుటుంబం అంతా వెళ్ళాల్సిందే, భార్యాభర్త పిల్లలు, భార్యాభర్త పిల్లలు వెళ్ళాల్సిందే. సరే అయితే ఇంకేం చేస్తాం, వెళ్ళండి. కానీ వట్టి చేతులతో మందిరానికి వెళ్ళండి, మీ మందల్ని తీసుకెళ్ళకండి, మీ పశువులను తీసుకెళ్ళకండి, జీవము కలిగిన మీ దేవునికి వీటన్నిటిని తీసుకెళ్ళి అర్పణ అర్పించకండి, వట్టి చేతులతో వెళ్ళండి. నాలుగవ సైతాను పన్నాగము, మందిరాలకు వెళ్ళండి, మీ దేవుణ్ణి ఆరాధించండి, కానీ కానుకలు పట్టుకెళ్ళకండి. సైతాను పన్నాగము ఏ ఎందుకని, వినండి సహోదరులు, వినండి సహోదరులు, దేవుడు సెలవిచ్చాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే మొదటి సతీష్ కుమారిక, మీ దశమ భాగాన్ని ఎక్కడికి పంపించాలి, హైదరాబాద్కా, మీ దశమ భాగాన్ని ఎక్కడికి పంపించాలి, చెన్నైకా, మీ దశమ భాగం ఎక్కడికి పంపించాలి, బెంగళూరుకా, మీ దశమ భాగం ఎక్కడ ఇవ్వాలో తెలుసా, బైబుల్ చెప్తుంది మీ మందిరములో. మీ దశమ భాగము ఏ మందిరానికి వెళ్ళి వాక్యం విని పోషించబడుతున్నారో ఆ మందిరములోనే మీ దశమ భాగం ఇవ్వాలి. సహోదరులు సహోదరులు, సభాముఖంగా చెప్తున్నాను, ఏ రోజు కూడా మీ దశమ భాగాన్ని కల్వరి పరిచర్యకు ఒక్క రూపాయి కూడా పంపించమాకండి, అది మాకు ఆశీర్వాదము కానీ కాదు. మీ దశమ భాగము మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘములోనే మీరు చెల్లించాలి. అలా చెల్లిస్తే ఏమవుతుంది, బైబుల్ సెలవిస్తుంది, ఏమవుతుందో చూద్దాం రండి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఒట్టి చేతులతో రామాకండి నా సన్నిధికి, దశమ భాగములు తీసుకురండి, తీసుకొచ్చి మందిరంలో ఇవ్వండి. ఏం చేస్తానన్నాడు దేవుడు, ఆకాశపు వాకిళ్ళు విప్పి మీరు పట్టజాలనంత విస్తారమైన
దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. మీలో ఎంతమంది ఈరోజు దశమ భాగం ఇచ్చేటటువంటి అలవాటు కలిగిన వారు చేయి చూపించండి. దశమ భాగం ఇస్తున్నాము, చాలామంది చేయి చూపించలేకపోయారు. ఇది సైతాను యొక్క పన్నాగము. ఏది? మీరు దేవుని సన్నిధికి కానుకలు పట్టుకొని వెళ్ళకపోవడం సైతాను పన్నాగము. మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరానికి వెళ్తూ వెళ్తూ రాజాదిరాజైన ప్రభువుల ప్రభు అయిన దేవదేవుని సన్నిధికి ఎప్పుడు వట్టి చేతులతో వెళ్ళకండి. మీరు సంపాదించే సంపాదనలో దశమ భాగాన్ని తీసుకొని వెళ్ళి ఇవ్వండి. ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. ఒక అడుక్కునేవాడు రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు. చొక్కా లేదు, ఎముకలన్నీ కనిపిస్తున్నాయి. అయ్యా అయ్యా, ఆకలితో అల్లమరిచిపోతున్నాను, ఆకలితో అల్లాడిపోతున్నాను, నాకు భిక్షమయ్యండి అడుగుతున్నాడు. ఒక వ్యక్తి అదే సమయంలో తను 10 రూపాయలు తీసుకుని లెక్కేసుకుంటూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెక్కేసుకుంటున్నాడు. అలా లెక్కేసుకుంటూ ఉంటే పక్కన అడుక్కుంటే వాడు చూశాడు, అరే పాపం ఎప్పుడో ఎంతకాలమైన భోంచేసి వీడు అని చెప్పి 10 రూపాయలు లెక్కేసుకుంటున్న వాడు 1 రూపాయి తీసుకుని 9 రూపాయలు వాడికి ఇచ్చాడు. ఎవడికి? భిక్షగాడికి 9 రూపాయలు ఇచ్చేశాడు. 1 రూపాయే మడత పెట్టుకొని జేబులో పెట్టుకుని వెళ్తున్నాడు. ఈ అడుక్కునేవాడు గబగబా లెక్క పెట్టి 9 రూపాయలు, ఆహా 9 రూపాయలు, 9 రూపాయలు, 3 రూపాయలు టీ, 2 రూపాయలు సిగరెట్టు, 2 రూపాయల ఒక్క పొడి, మరి గుట్కా కావాలంటే అరే అరే డబ్బులు తక్కువ అవుతున్నాయే, ఇప్పుడు ఇంకొక రూపాయి కావాలి. ఎవరి దగ్గర ఉందా రూపాయి? ఆయన దగ్గర ఉందిగా. ఎవరి దగ్గర? 9 రూపాయలు ఇచ్చాడే, ఆయన జేబులు ఇంకో రూపాయి ఉందిగా. మీరు చూడండి, అంటే నువ్వు చేసే పనులు ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితముగా నీ దశమ భాగాన్ని నీ మందిరంలో నువ్వేయాలి. నువ్వు సంపాదిస్తున్న సంపాదనలో శ్రేష్టమైన భాగాన్ని నీ మందిరంలో నువ్వు అర్పించాలి. మొదటి సైతాను పన్నాగము, దేవుణ్ణి ఆరాధించడానికి వీలేదు. దానికి అనుకూలంగా ఏం చేయాలి? వారు పని చేయాలి, పనిలో మునిగిపోవాలి, తీరిక లేకుండా చేయాలి, టైం లేకుండా చేయాలి. దేవుణ్ణి ఆరాధించటానికి, ప్రార్థించటానికి, వాక్యము చదవటానికి టైం లేకుండా చేయాలి. ఈరోజు చాలామంది సైతాను పన్నాగంలో ఉన్నారు కాబట్టే మీకు టైం ఉండడం లేదు. మందిరానికి వెళ్ళడానికి, బైబుల్ చదవటానికి, ప్రార్థన చేయడానికి మీకు టైమే ఉండడం లేదు. ఇది సైతాను పన్నాగము. ఆ పన్నాగంలో నువ్వు ఉన్నావు. రెండోదిగా, దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు కోరుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఉండండి, లోకంలోనే ఉండండి, లోకస్తులుగానే ఉండండి, పాపిష్టులుగానే ఉండండి, చక్కగా వెళ్ళి దేవుణ్ణి ఆదివారం ఆరాధించండి. సైతాను రెండు, నువ్వు అలా దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు. మన దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుణ్ణి ఆరాధించే మనము కూడా పరిశుద్ధులుగా జీవించదిలాగా జీవించడానికి వీలు లేదు. మూడవ పన్నాగము, వెళ్తే వెళ్ళండి, ఆరాధిస్తే ఆరాధించండి, కానీ ఇంటికి ఒకటి వెళ్తే సరిపోతుంది, కుటుంబముగా వెళ్ళకండి. సైతాను పన్నాగము. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని మాటకు విలువిచ్చేవాడివైతే ఈరోజు నుంచి కుటుంబానికి ఒంటరిగా దేవుని సన్నిధికి వట్టి చేతులతో వెళ్లకుండా శ్రేష్టమైన కానుకను తీసుకువెళ్ళి మీ మందిరంలో సమృద్ధి ఉండేలాగున, మీరు మిగిలిపోయేంతగా దీవించబడేలాగున మీ జీవితాలు కట్టుకుంటారా? అవునన్న వారు చేయి చూపిస్తారా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, చేయి చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ మొదటి రాత్రి మాతో బహుసూటిగా మాట్లాడావు. నూతన సంవత్సరము అనే దయాక్రీతని మాకు ప్రసాదించి ఈ నూతన సంవత్సరములో ఆత్మీయులమైన మేము ఎలా జీవించాలో మాకు బహు చక్కగా వివరించావు. ఫరో, సైతాను, ఐగుప్తు దేశము, లోకము, ఈ లోకములో మేము నీ బిడ్డలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించావు. నిన్ను మేము మానక ఆరాధించాలి, నీ సన్నిధికి మానక వెళ్ళాలి. నాయన, పాపముతో కాకుండా పాపమును విసర్జించి పరిశుద్ధముగా జీవిస్తూ కుందేలు వలె నిన్ను మహిమపరిచే జీవితాలు కలిగి నిన్ను ఆరాధించాలి. ఒంటరిగా కాకుండా కుటుంబముగా నీ సన్నిధికి, ఇంటిలోనూ కుటుంబ ప్రార్థన మందిరములోనూ కుటుంబముగా నిన్ను ఆరాధించాలి. నీ సన్నిధికి వట్టి చేతులతో కాకుండా మీరు మాకు పంచి ఇచ్చిన ఆశీర్వాదాలను ప్రభువా మేము అనుభవిస్తూనే అందులో శ్రేష్టమైన దానిని నీ